సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నంద్యాల జిల్లా ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత ఏవీ శ్రీదేవి దారుణ హత్యకు గురవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మంగళవారం సాయంత్రం ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొంతమంది దాడి చేశారు. కంట్లో కారం కొట్టి దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలగడ్డ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమా అఖిల ప్రియకు ఏవీ శ్రీదేవికి సన్నిహితురాలుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రచారంలో కూడా దంపతులిద్దరూ అఖిల ప్రియ తరపున విస్తృత ప్రచారం చేశారు. భూమా అఖిల ప్రియ గెలుపుకు తన వంతు కృషి చేశారు. ఇంతలోనే శ్రీదేవి దారుణ హత్య గురవడం కలకలం రేపుతుంది. శ్రీదేవి హత్య విషయం తెలుసుకున్న అఖిల ప్రియ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీదేవి బౌద్ధికాయాన్ని పరిశీలించి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. భార్య మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ నేతకు ఆమె ధైర్యం చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను అఖిల ప్రియ కోరారు. ఇంతలోనే శ్రీదేవి దారుణ హత్య గురవడం కలకలం రేపుతుంది. శ్రీదేవి హత్య విషయం తెలుసుకున్న అఖిల ప్రియ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీదేవి బౌద్ధికాయాన్ని పరిశీలించి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. భార్య మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ నేతకు ఆమె ధైర్యం చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను అఖిల ప్రియ కోరారు. ఏవీ శ్రీదేవి హత్యకు కారణమేంటో అన్నది మిస్టరీగా మారింది. వ్యక్తిగత కక్షల, ఆస్తి తగాదాల, రాజకీయ దాడుల అనేది తెలియాల్సిందే. వారి కుటుంబంలో కొంతకాలంగా ఆస్తులకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న ప్రచారం సాగుతుంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సిందే. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, ఇతనికి చిన్న అతను గోపాలరెడ్డికి, వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాలరెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాలరెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అన్నమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా, తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో. ఆస్తి గురించి మమ్మల్ని బతకనీయట్లేదు, ఇంతకుముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకళ్ళ మీద 5 కేసులు, ఇంకొకళ్ళ మీద 6 కేసులు ఏమో ఉన్నాయి. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.